సమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత. కొంతమంది డబ్బులు ఉన్నాయి కదా అని ఉట్టి పుణ్యానికి దుబారాగా ఖర్చు పెట్టేస్తారు, అవసరం లేని ఖర్చు పెట్టేస్తారు. ఇవాళ ఉన్నాయని ఖర్చు పెడుతున్నావురా, రేపు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇవాళ 100 ఉంది, 100 రూపాయలు ఉన్నాయి కదా, ఎందులో శుభ్రంగా 70 రూపాయలు ఖర్చు పెట్టదు, ఇంకా 30 రూపాయలు ఉంటాయి కదా అనుకుంటావు, బాగానే ఉంది. రేపు మళ్ళీ నీకు 100 రాదు, ఇంక నీ దగ్గర మిగిలింది 30. నిన్నటి రోజున 70 రూపాయలు ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డ వ్యక్తివి ఇవాళ 30 రూపాయలతో సరిపెట్టుకోలేవు, బెంగపడిపోతావు, బాధపడిపోతావు, దిగులు పడిపోతావు. సరే ఏదో రకంగా ఇవాటికి ఇలా సర్దుకుందాలే అని ఆ రోజు 30 రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు, మన్నాడు 1 రూపాయి కూడా లేదు నీ దగ్గర, ఆ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు కాస్త నువ్వు జాగ్రత్త తీసుకుని ఆ 100 రూపాయలని 3-4 రోజుల పాటు సర్దుకోవచ్చు కదా. కనుక సొమ్ము ఉంది కదా అని ఉండడం కూడా కష్టపడి సంపాదించిన వాడు దుబారాగా ఖర్చు పెట్టడం ఒకటే లెక్క మనకి. అమ్మో నాన్నో సంపాదించిస్తే తాత నుంచి తండ్రి నుంచి వస్తే తేరగా ఖర్చు పెట్టేయాలనిపిస్తుంది. పూర్వం ఒకరిని ఇలాగే ఓ కొడుకు ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలియకుండా పెరిగిపోతున్నాడు. వయసు వచ్చేసింది, పెద్దాడైపోయాడు, నాన్న 10 రూపాయలు, నాన్న 20 రూపాయలు, నాన్న నాకు 100 రూపాయలు, ఇలాగ వాడు తండ్రిని పీడుస్తున్నాడు. తండ్రికి కోపం వచ్చింది, ఒరే అబ్బాయి అసలు నువ్వు బయట నుంచి సంపాదించుకుని వచ్చేంత వరకు నీకు ఇంట్లో అన్నం పెట్టరు, రా ఎంతో కొంత సంపాదించుకో బయటికి వెళ్ళి, కనీసం 1 రూపాయి సంపాదించి వెళ్ళి. ఎలా సంపాదిస్తా సంపాదించు అన్నాడు. వీడి పౌరుషం వచ్చేసింది, సర్లే సంపాదిస్తా అన్నాడు. ఎలా సంపాదిస్తాడు, బాగా కూర్చుని తినడానికి అలవాటు పడ్డాడు, సంపాదించే పరిస్థితి లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళి గారాలు పోయాడు. ఆ అమ్మ ఏం చేస్తుందంటే 1 రూపాయి ఇచ్చింది, అంటే ఆ రోజుల్లో కథ కాబట్టి ఆ రూపాయికి సరిపోయింది, 1 రూపాయి ఇచ్చింది. ఇస్తే బయటికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి, ఇదిగో నాన్నగారు వాళ్ళు 1 రూపాయి సంపాదించా చూడండి అని ఇచ్చాట గర్వంగా. నాన్నగారు చేతిలో పెట్టాడు. పెట్టగానే 1 రూపాయి తీసుకుని ఆ తండ్రి అక్కడ పొయ్య మండుతుంటే ఆ పొయ్యిలోకి ఇలా విసిరేశాడు. ఆయన ఏం చేసుకుంటారు, నాకెందుకు అమ్మ 1 రూపాయలు సంపాదించారుగా, నాకు అన్నం పెట్టి అన్నాడు. ఆవిడ అన్నం పెట్టేసి తినేసాడు. మళ్ళీ మన్నాడు ఆ వెలుగుడు 1 రూపాయి సంపాదించు, ఏ రోజైనా సరే నువ్వు 1 రూపాయి సంపాదించు, ఆ రోజు ఇంట్లో అన్నం తిను, రూపాయి సంపాదించకుండా అన్నం తినడానికి వీలు లేదు, ఇది తండ్రి పెట్టినటువంటి నియమం. మళ్ళీ మన్నాడు అదే పాట. మళ్ళీ తల్లి రూపాయి ఇచ్చింది, బయటికి వెళ్ళి అక్కడ ఏవో ఆటలాడుకుని కాలక్షేపం చేసి ఏదో సంపాదించినట్టుగా వచ్చాడు భోజన సమయానికి. ఎదుగో నాన్నగారు ఇవాళ కూడా సంపాదించిన 1 రూపాయి అని చేతిలో పెట్టాడు. మళ్ళీ అది అలా పొయ్యిలోకి తీసేశాడు. మనకెందుకులే అని వెళ్ళిపో శుభ్రంగా ఫోన్ చేశాడు. ఇలా 4-5 రోజులు జరిగింది. ఆ తర్వాత తల్లి, ఒరే నా దగ్గర డబ్బులు అయిపోయారా, నేనేదో నాన్నగారు వాటికి వీటి కొనుక్కు కూడా డబ్బులు ఇస్తున్నా, కొనగా మిగిలిన డబ్బులు అలా పోపుల పెట్టిలో దాచానరా, 1 రూపాయి 1 రూపాయి చొప్పున నీకు ఇచ్చానరా, నీకు ఇచ్చిన రూపాయలన్నీ అయిపోయి ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు అంది. వీడి గుండెల్లో రాయడింది, ఏం చేయాలి, ఇవాళ రూపాయి సంపాదిస్తేగానే తిండి పెట్టడు ఇక్కడ. తండ్రి ఇంకా కఠోరంగా ఉన్నాడు, రూపాయి పట్టుకొస్తేనే ఇంట్లో అన్నం నీకు అన్నాడు అంతే. ఇంకేం చేయలేదు తెలియక బయట అంత తిరిగి ఎక్కడే పని దొరుకుతుందని వెతికి మొత్తం మీద పనిని సంపాదించి కష్టపడి ఏ మోట్లే మోసాడో ఇంకోటే మోసాడో మొత్తం మీద కష్టపడి ఆ పని దొరికితే భవన ఒక పని ఇప్పించండి, నేను ఏదే పని అయినా చేస్తాను, 1 రూపాయి ఇప్పించండి పని చేసినందుకు అని అడిగితే ఎవడో పనిచ్చాడు. మళ్ళీ ఎప్పుడు పని చేయని వాడేమో ఒళ్ళంతా అలిసిపోయింది, పులిసిపోయింది, చెవట్లు పెట్టేసి కష్టపడి పనిచేశాడు. చేశాక 1 రూపాయి ఇచ్చాడు. ఇది పెట్టుకెళ్ళి మామూలుగా రోజులాగే నాన్నగారు ఇదిగోనండి 1 రూపాయి సంపాదించాయని ఇచ్చాడు. ఎప్పుడులాగే అదే 1 రూపాయి పెట్టుకెళ్ళి పొయ్యిలో విసిరేశాడు. వెంటనే గబగబా వెళ్ళిపోయి ఆ పొయ్యిలో కట్టెలను తీసేసి ఆ రూపాయి, నేను పొద్దున్నే కష్టపడి 1 రూపాయి సంపాదించి నువ్వు పొయ్యిలోకి విసిరేస్తావా, ఎంత కష్టపడి సంపాదించాను అని గవ్వ 1 రూపాయి తీశాడు. ఈ రూపాయి నిజంగా నువ్వు కష్టపడి సంపాదించావు, రోజు నువ్వు సంపాదించింది నాకు ఇచ్చింది నువ్వు సంపాదించిన రూపాయలు కాదు, అమ్మ దగ్గర తీసుకుని ఉంటావు, నీ కష్టార్జితం అయితే అది పోతుంటే నువ్వు ఎక్కడ సహించలేవు భరించలేవు, తేరగా వచ్చిన సొమ్ము పోయినా నీకు బాధ అనిపించలేదు, చూసావు కదా కష్టపడి సంపాదించిన సొమ్ము మీద మనకు ప్రేమ ఎలా ఉంటుందో, ఇలా సంపాదించరోదు అన్నాడు.
అలాగా ఎవడైనా సరే సొమ్ము గనక దుబారాగా ఖర్చు పెడుతున్నాడు అంటే అది వాడి కష్టార్జితం కాదు అని అర్థం. కష్టపడి కష్టపడి పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి ఓ 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100లో 90 రూపాయలు ఖర్చు పెట్టాలని ఎవరికి అనిపించదు. ఏదో రకంగా 50 ఖర్చు పెట్టి 50 దాచుదాం, 75 ఖర్చు పెట్టి 25 దాద్దాం అని ఒక తాపత్రయం ఉంటుందన్నమాట. అందుకని ఎవడైతే ఏదో తాతలు తండ్రులు సంపాదించినటువంటి సొమ్మును తీసుకుని మన తేరగా వస్తుంది అని దుబారాగా ఖర్చు పెట్టడం మొదలెట్టాడు అనుకోండి, అది ఒక వ్యసనం. సప్త వ్యసనాలలో అది చివరి వ్యసనంగా చెప్పారు. సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అన్నారు. కాబట్టి వాటిని వ్యసనాలు అన్నారు. ఇందుకే మనం ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం, వ్యసనేషు ధనం మతి అన్న మాటకి చెప్పుకున్నాం. అంటే వ్యసనం అంటే దురభ్యాసం అని ఒక అర్థం ఉంది, అవి సప్త వ్యసనాలు. సరే, ఇది కాకుండా వ్యసనం అంటే ఆపద అని కూడా ఒక అర్థం ఉంది. అందుకే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. రామాయణంలో రాముడు గురించి చెప్తారు ఈ మాట. అంటే మనుష్యాణం వ్యసనేషు, మనుషులకు ఎవరికైనా ఆపద గనక వస్తే ఆ ఆపద తనకే వచ్చినట్లుగా ఎంతో ఆనందపడిపోయేవా, ఎంతో బాధపడిపోయేవాట రాముడు. అలాగే ఎవరికైనా సంతోషం కలిగితే అది కూడా తనకే కలిగినట్టుగా, సుఖం తనకే కలిగినట్టుగా ఆనందపడిపోయేవాట. ఎవరికి ఆపద కలిగినా ఆపద తనకే వచ్చినట్టుగా బాధపడిపోయేవాట. వ్యసనేషు మనుష్యాణం, తనకు ఆపద వచ్చినప్పుడు పడిన బాధ కంటే తన ఏలుబడిలో ఉన్న ప్రజలకు బాధ వచ్చింది, ఒక ఆపద వచ్చింది అంటే చాలా చాలా దుఃఖించేవాడు శ్రీరాముడు అని రామాయణంలో చెప్పారు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత అని అంటే అక్కడ వ్యసనము అన్న మాటకు ఆపద అని అర్థం. వ్యసనేషు ధనం మతి, ఆపద వచ్చినప్పుడు మనకు పాలిటి ధనం ఏమిటో తెలుసా అండి, మన బుద్ధి. మన బుద్ధి కుశలత ఉంటే, బుద్ధికి పదున ఉంటే, ఆలోచన శక్తి ఉంటే ఆపద వచ్చినప్పుడు అయ్యి బాబోయ్ నాకెంత కష్టం వచ్చేసింది, ఇలాంటి కష్టం దేశంలో ఎంత కొంతమంది వెలే బాధపడతారండి, లోకంలో ఎంతమంది ఉండగా నాకే రావాలా అనుకుంటారు. అదేమిటో అంటే మిగతా వాళ్ళకి రాలేదని బాధ, ఈ కష్టం నీకు వచ్చిందని బాధ. ఈ బాధపడే వాళ్ళని పైకి అనేస్తారు పైగా మాట, చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా వింతగా ఉంటుంది. అందుకని నిజమైన తెలివైన వాడైతే ఏం చేస్తాడంటే, మామూలు వాడైతే ఒక కష్టం వచ్చిందని బాధపడతాడు, తెలివైన వాడైతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్నించి తప్పించుకోవడం ఎలాగాని ఆలోచన మొదలు పెడతాడు. అది అప్పుడు మన పాలిట ధనం ఏమిటి, మతి, మన ఆలోచన. మంచి ఆలోచన శక్తి కనుక మనకుంటే మన కష్టాలలో అదే మన పాలిట ధనం అవుతుంది. ఆలోచన శక్తి లేని వాడికి కష్టం వస్తే జేబు నిండా డబ్బున్నా ఆ కష్టం నుంచి బయటపడలేడు కదా. ఆ కష్టం డబ్బుకు సంబంధించింది కాదు, ఏదో రకంగా బయటపడాలి, ఉపాయంతో బయటపడాలి. ఇప్పుడు ఆంజనేయుడు ఏం చేశాడు, సొరస అడ్డొచ్చి బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు, నా కంటపడ్డ ప్రాణి నా నోట్లో పడాలి అని. నా అదృష్టం కొద్ది వాళ్ళు ఇంత పెద్ద ప్రాణి నువ్వు కనిపించావు, నా నోట్లో పడాల్సిందే అని. సరే అయితే మరి నేను నీ నోట్లో పడాలి అంటే నేను పట్టేంత నోటు చాపు అన్నాడు. ఆవిడ నోటుని చాపింది, ఈయన శరీరం పెంచాడు, ఆవిడ ఇంకా చాపింది, ఇంకా పెంచాడు. అలా 10 యోజనాలు, 20 యోజనాలు, 30 యోజనాలు, 40 యోజనాలు అలా చాపుకుంటూ పోతే చివరికి ఈయన 90 యోజనాలు శరీరాన్ని పెంచేటప్పటికీ హనుమంతుడు సొరస 100 యోజనాలు నోరు చాపింది. ఇలా పెంచుకుంటూ పోతే దీనికి అంతు లేదు కనుక శరీరాన్ని పెంచే శక్తి నాకు ఉంది, నోటిని పెంచే శక్తి దానికి ఉంది, ఆమెకు ఉంది, దీనివల్ల ప్రయోజనం లేదని ఒక్కమారుగా అక్కడ బుద్ధి కుశలత. బుద్ధిమత వరిష్టం ఉన్నారు కదా హనుమంతుని, మరి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అన్నారు. ఆయన మనస్సంత వేగంగా ప్రయాణం చేస్తాడు ఒక్కడూ ప్రయాణం చేస్తే. ఎవరినైనా మోసుకుని దేన్నైనా మోసుకుని వెళ్ళినప్పుడు ఆ వేగం తగ్గుతుంది, అలాగే మరీ తగ్గిపోదు, అప్పుడు కూడా వాయువంత వేగంగా ప్రయాణం చేస్తాడు. మనోజవం మారుత తుల్య వేగం, ఎలా వచ్చిందని అతనికి అంత శక్తి, జితేంద్రియం అతని ఇంద్రియాన్ని జయించాడు గనక.
ఎప్పుడైతే ఇంద్రియాలు జయించాడో వెంటనే బుద్ధిమతం వరిష్టం, బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది. ఇంద్రియాలు వీడిని పరిపాలిస్తున్నాయి అనుకోండి, బుద్ధి క్షీణించిపోతుంది. ఇంద్రియాలను వీడే పరిపాలించాడు అనుకోండి, అరిమి పెట్టాడు అనుకోండి, బుద్ధి బ్రహ్మాండంగా వికసిస్తుంది. కనుక ఆయన బుద్ధిమంతుడు కనుక ఒక్కమారు ఏం చేశాడంటే అంత పెద్ద 90 యోజనాల శరీరాన్ని అంగుష్టమాత్ర సన్ బొటన విలేనంత అయిపోయాడు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయాడు నోట్లోకి. ఈ నోరు మూసే లోపల బయటకు వచ్చాడు. అమ్మ నువ్వేమన్నావు, బ్రహ్మదేవుడు నీకేం వరం ఇచ్చాడు? నీ కంటపడ్డ ప్రాణి నీ నోట్లో పడాలి, అంతవరకే కదా. దాన్ని నవ్వులేయాలి, మింగేయాలి, జీర్ణం చేసుకోవాలి, ఇవేం లేవు కదా. ఇప్పుడు వరం వ్యర్థం కాల, నేను నీ నోట్లో పడ్డాను, బయటకు వచ్చేసాను, సరిపోయిందా, నన్ను వదిలేయన్నాడు. అది ఉపాయాన్ని అపాయాన్ని ఉపాయంతో జయించడం అంటే ఇదే.